రిలీజ్ కి దారిచ్చి మిగతా తర్వాత సినిమాకి వచ్చాడు ఆచార్య చివరి రిలీజ్ చేశాడు చాలా అద్భుతంగా ఆ పాదఘట్టం అనే ప్లేస్ ఇంపార్టెన్స్ పర్యావరణానికి పరిరక్షించాలి ఈ గనులు త్రవ్వకాలు ఉండకూడదు అందరూ కూడా సశ్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో చేయటం అనేది ఫస్ట్ హాఫ్ వరకు చిరంజీవి గారు ఇరగదీసి వదిలిపెట్టాడు సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతాడు రామ్ చరణ్ గారు ఇద్దరు తల్లిదండ్రులు తండ్రి కొడుకులు ఒకరికొకరు పోటాపోటీ పనిచేశారు డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ ఫైట్స్లో అయితే రామ్ అని చెప్పి చిరంజీవి అంటాం ప్రసాద్ అని చెప్పేసి రామ్ చరణ్ అంటాం ఇద్దరు చాలా చక్కగా ఫైట్ చేశారండి అద్భుతంగా చేశారు ఇండస్ట్రీలో ఇటువంటి సినిమాలు కావాలి నేటి యువతకి ఈ ఈనాటి తరం హీరోలకు కూడా మార్గదర్శనం చిరంజీవి గారు ఎక్సలెంట్ అండి ఇటువంటి సినిమాలే కావాలి ఏమండి మనిషర్మ సంగీతం చాలా చక్కగా చేశారండి అందరూ కూడా చిన్న పాప ఉమాదేవి పాత్ర బాగా పోషించింది అజయ్ పాత్ర బాగున్నది విలన్ కూడా సోను సూద్ కూడా బాగా యాక్షన్ చేశాడు శివ కొరటాల చాలా చక్కగా తన సినిమాలు ప్రతిదీ కూడా ఇన్నోవేటివ్ ఉంటాయి చాలా చక్కగా తీశాడు ఆచార్య నిజంగా ఆచార్య ప్రతి మందికి పాఠాలు నేర్పే ఆచార్యగా చాలా చక్కగా ఉందండి చాలా మంచి సినిమా చూసామన్న ఫీల్ కలుగుతుంది నాలుగు సినిమాలు ఒకెత్తు అయితే ఈ సినిమా ఎంటైర్ డిఫరెంట్ అండి అంటే మన చుట్టూ పరిసరాల్లో అందరూ కూడా బాగుండాలి దాని పర్యావరణాన్ని మనం కాపాడుకుంటా ఈ గనుల వల్ల అడవులు ఇదైపోతున్నాయని చెప్పి ఉద్దేశంతో ఆ గ్రామం కోసం పరితపించే ఎత్తుగా నక్సల్ పాత్రలో ఆచార్య కావచ్చు తర్వాత సిద్ధ కావచ్చు చాలా చక్కగా అద్భుతంగా నటించారు డ్యాన్స్ అద్భుతం అండి నేటి హీరోలు ఎవరైనా సరే చిరంజీవి గారు తర్వాత అని చెప్పి చూపించారు ఏమంటే చిరంజీవి గారు రామ్ చరణ్ ఇద్దరు పాత్రలు చూస్తే అసలు చిరంజీవి గారిని చూడాలనిపిస్తుంది కానీ పక్కన ఎవరైనా వాళ్ళ అబ్బాయినా కానీ అది అద్భుతం నిజంగా చిరంజీవి గారికి చేతులెత్తి దండం పెట్టాలి ఎందుకంటే కరోనా టైంలో అనేక ముఖ్యమంత్రుల దగ్గర ప్రాధాయపడి అన్ని తన సినిమా వెనకేసుకొని త్రిబార్ కావచ్చు కేజీఎఫ్ 2 కావచ్చు మిగతా సినిమాలకి రాధేశ్యామ్ కావచ్చు దారిచ్చి అందరి కోసం తగ్గున్నాడు తనకి తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడు అది చిరంజీవి గారు ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఎప్పటికీ ఆయన నెంబర్ వన్ మిగతా నేటి తరం హీరోలకి ఆదర్శప్రాయం అండి బాగుందండి న్యాచురల్గా చక్కగా ఎక్కడో వేరే రాష్ట్రాలు ఎక్కడో గుడి సెట్టింగ్లో ఉంది ఆ సెట్టింగ్ లాగా లేదు నిజమైన ఊరులాగా ఉందండి ధర్మస్థలి మెగాస్టార్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారు బట్ స్టోరీ అనుగుణంగా వీళ్ళకి తగ్గినట్టుగా కొంచెం స్క్రీన్ ప్లే మార్చి తీసుంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ తర్వాత మణిశర్మ తమన్ కన్నా ప్రోగ్రామింగ్ ఇరగదీశాడు ఈ సినిమాలో సో సౌండ్ వాల్యూస్ కానీ లేదంటే డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్ కానీ ఈ ఎఫెక్ట్స్ అన్నీ బాగా వచ్చినాయి బట్ అదే కొరటాల శివ స్క్రీన్ ప్లే కొంచెం మంచిగా రాసుకొని టేకింగ్ ఇంకొంచెం మంచిగా తీసి ఇన్ని ఫైట్లు పెట్టకుండా కొంచెం స్టోరీ కంటెంట్ అంటూ పెట్టి అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా తెలియదు ఆ ధర్మస్థలు ఎందుకు వచ్చిందో తెలియదు దాన్ని ఎదుర్కొండ అడవులు ఎందుకున్నాయో తెలియదు.